తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టడంతో కరీంనగర్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌకులో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చెల్ర పద్మ ఆధ్వర్యంలో టపాసులు కాల్చుతూ సందడి చేశారు. జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. పాదాచారులు వాహనదారులకు స్వీట్లను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నేత చెల్ర పద్మ అన్నారు. మహిళల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి అందుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నామని తెలిపారు. 6 గ్యారంటీలపై సంతకం చేయడాన్ని హర్షిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెల్ర పద్మతో పాటు మహిళా కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్మల్ల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కరీంనగర్ తెలంగాణ చౌకులో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలము టపాసులు పేల్చి స్వీట్ల పంపిణీ చేసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి మహిళల తరపు నుండి కాంగ్రెస్ కార్యకర్తల తరపు నుండి మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి అన్నగారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే పొన్నమన్న గారికి కూడా మేము మహిళల తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఈ హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఆ హామీలు కూడా సంతకం చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి పోటీ చేసిన అభ్యర్థులు గెలిచి వాళ్ళకు ఓటు వేసిన ఒక ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.